హాయ్ వ్యూవర్స్, నమస్తే. నేను మీసాల శివ. హే నమస్తే, నేను మీ గీత. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు యాక్సెసిబుల్ టెన్నిస్ అనే ఒక ఇంట్రెస్టింగ్ టెన్నిస్ గేమ్ గురించి చెప్పబోతున్నాను, మరియు ఆ గేమ్ ఏ విధంగా ఆడాలి అనే విషయాన్ని ట్యుటోరియల్ రూపంలో చూపించబోతున్నాను. ఈ గేమ్ ప్రత్యేకంగా విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్ కోసం డిజైన్ చేయబడింది, కానీ ఈ గేమ్ ఎవరైనా ఆడవచ్చు, ఆడుతూ ఎంజాయ్ చేయవచ్చు. ఈ ఆట ఆడడం వలన కలిగే లాభాలు ఏమిటి? ఈ ఆట ఆడటం వలన కలిగే లాభాలు ఏమిటి అంటే, ఇది ఒక టార్గెట్ ఓరియంటెడ్ గేమ్. ఈ ఆట ఆడుతూ ఎంటర్టైన్మెంట్ పొందవచ్చు, టైం పాస్ చేయవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు. అంతేకాకుండా ఈ గేమ్లో వందల కొలది ఆడియన్స్ చప్పట్లతో, కేరింతలతో, విజిల్స్తో మనల్ని ఈ గేమ్ ఆడుతున్నప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. రియల్గా టెన్నిస్ గేమ్ ఆడుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ మనం పొందుతాం, ఎంజాయ్ చేస్తాం. ఈ గేమ్ గురించి మరిన్ని వివరాలు నేను మీకు చెప్పబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. నా యొక్క ఇటువంటి మంచి సరికొత్త వీడియో అప్డేట్స్ పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మరియు పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఆటని ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి? అంటే సింపుల్గా, ఇది ఒక ఆండ్రాయిడ్ సపోర్టెడ్ గేమ్. ఈ గేమ్ మీరు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకొని ఆడుకోవచ్చు. ఈ గేమ్కి సంబంధించిన ప్లేస్టోర్ లింక్ డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో మీకోసం నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్పై క్లిక్ చేసి ఈ గేమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా మీరు ఫస్ట్ యాప్స్లోకి వెళ్ళండి. యాప్స్లోకి వెళ్ళిన తర్వాత Actions available. Play Store లోకి వెళ్ళండి. Play Store. App. Accessible tennis game free Fabian Aria 6.2 MB and list 18 items. Play Store లో మీరు సెర్చ్ లో accessible tennis అని టైప్ చేసి సెర్చ్ చేయండి. నేను టైప్ చేసి సెర్చ్ చేశాను. Access add app. Accessible tennis out of list. ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ చేస్తే నాకు ఒక లిస్ట్ ఆఫ్ రిజల్టెడ్ యాప్స్ మనకి ఇక్కడ చూపించింది. ఇందులో accessible tennis game page Fabian Aria 6 app, tennis accessible Espanol Prat app, accessible tennis game free Fabian Aria 6.2 MB. ఇది accessible tennis game free Fabian Aria అని చెప్పేసి చూపిస్తుంది. దీనిపై డబుల్ ట్యాప్ చేయాలి. Details for app, accessible tennis game free. ఈ యాప్పై నేను డబుల్ ట్యాప్ చేశాను. ఇప్పుడు లెఫ్ట్ నుండి రైట్కి స్వైప్ చేసుకుంటూ వస్తున్నాను. టాప్లో మిడిల్లో యాక్సెసిబుల్ టెన్నిస్ గేమ్ ఫ్రీ అని చూపిస్తుంది. రైట్కి సింగిల్ ఫింగర్తో స్వైప్ చేస్తే డెవలపర్ నేమ్ Fabian Aria అని చెప్తుంది. Fabian Aria. Yes friends, Fabian Aria, F-A-B-I space N space Aria, A-R-I-A-S, Aria, A-R-I-A-S, Fabian Aria, ఇది డెవలపర్ నేమ్. ఫ్రీ గేమ్ ఇది, పెయిడ్ గేమ్ 70 రూపీస్ ఉంటుంది. నెక్స్ట్ రైట్కి స్వైప్ చేస్తున్నాను. 6.2 MB. దీని యొక్క సైజ్ మనకి చెప్పడం జరిగింది. Content rating rated for 3, downloaded 100 plus, install button. Yes, install button. ఈ రేటింగ్స్ అన్ని మారుతూ ఉంటాయి. ఓకే, ఇన్స్టాల్ బటన్ పైన మనం క్లిక్ చేయాలి. ఇన్స్టాల్ బటన్ పై డబుల్ ట్యాప్ చేశాను. గేమ్ accessible tennis game free ఇన్స్టాల్ అవుతుంది. ఈ విధంగా మనం
యాక్సెసిబుల్ టెన్నిస్ అనే ఈ గేమ్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కొన్ని సూచనలు సలహాలు నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ గేమ్ ఇన్స్టాల్ చేసుకోవడం కోసం మీకు గేమ్ ఇన్స్టాల్ చేయడం జరిగింది, ఇన్స్టాల్ విజయవంతంగా అయింది. ఈ గేమ్ ఇన్స్టాల్ చేసుకోవడం కోసం మీకు మొబైల్ డేటా ఆన్ చేసి ఉండాలి, డేటా బ్యాలెన్స్ ఉండాలి, లేదా వైఫై ఆన్ చేసి కనెక్ట్ చేసి ఉండాలి. కానీ ఈ గేమ్ ఆడటం కోసం మాత్రం ఎటువంటి డేటా అవసరం లేదు. ఈ గేమ్ మీరు ఆఫ్లైన్లో ఆడుకోవచ్చు. ఈ గేమ్ ఆడేటప్పుడు బెస్ట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ పొందడం కోసం మీరు ఇయర్ఫోన్స్ కానీ హెడ్ఫోన్స్ కానీ కనెక్ట్ చేసుకొని పెట్టుకొని ఆడటం బాగుంటుంది. ఇయర్ఫోన్స్ లేదా హెడ్ఫోన్స్ కనెక్ట్ చేయకపోయినా కానీ మీరు సౌకర్యవంతంగా ఈ గేమ్ ఆడగలుగుతారు. ఈ గేమ్ ఆడటానికి ముందు మీ మొబైల్ కనుక ఛార్జింగ్ తక్కువగా ఉన్నట్లయితే, అలాగే మీ మొబైల్ హీట్గా ఉన్నట్లయితే ఈ గేమ్ మీరు ఆడవద్దని మీకు నేను సలహా ఇస్తున్నాను. ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు, మొబైల్ హీట్గా ఉన్నప్పుడు ఈ గేమ్ మీరు ఆడవద్దని చెప్పేసి నేను మీకు ఒక సలహా ఇస్తున్నాను. ఈ ఆటలో ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారు? ఈ గేమ్లో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారు, ఎంతమంది ఆటగాళ్ళు ఉంటారంటే, సింపుల్గా చెప్పాలంటే ఒకరే ఆటగాళ్ళు ఉంటారు, అది మనం. అలాగే రెండవ ఆటగాడిగా మన మొబైల్ ఉంటుంది, ఆపోనెంట్ ప్లేయర్గా మన మొబైల్ ఆడుతుంది. ఇద్దరు ఆటగాళ్ళని చెప్పుకోవచ్చు. మనం ఒక ప్లేయర్ అనుకుంటే మన మొబైల్ మనకి ఆపోనెంట్ ప్లేయర్గా ఆడుతుంది. టెన్నిస్ కోర్ట్ ఏ విధంగా ఉంటుంది? టెన్నిస్ కోర్ట్ ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గేమ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి టెన్నిస్ కోర్టు ఇప్పుడు చెప్పబోయే విధంగా కనబడుతుంది. ఫస్ట్ మనం మన మొబైల్ని మన ముందు తిన్నగా పెట్టి పట్టుకోవాలి. సాధారణంగా మనం ఏ విధంగా అయితే పట్టుకుంటామో ఆ విధంగా పట్టుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే మన మొబైల్ని మనం పోర్ట్రేట్ ఓరియంటేషన్లో మనం పట్టుకోవాలి. పోర్ట్రేట్ అంటే నిలువుగా తిన్నగా అన్నమాట, ల్యాండ్స్కేప్ అంటే అడ్డగా. సో మనం ఈ గేమ్ ఆడేటప్పుడు మన మొబైల్ని పోర్ట్రేట్ ఓరియంటేషన్లో మనం పట్టుకోవాలి. మొబైల్ స్క్రీన్ అంతటినీ కలిపి టెన్నిస్ కోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ స్క్రీన్ టాప్ మిడిల్ ఆఫ్ ద స్క్రీన్లో మన యొక్క ఆపోనెంట్ ప్లేయర్ బ్యాట్ పట్టుకొని నిలబడి ఉంటారు. టాప్ నుండి కిందకి చూసుకుంటూ వస్తే స్క్రీన్ మిడిల్లో నెట్ ఉంటుంది. స్క్రీన్ బాటంలో మనం ఆడటానికి ప్లేస్ ఉంటుంది. స్క్రీన్ బాటం మిడిల్లో మనం ఫింగర్ పెట్టి మనం గేమ్ ఆడవలసి ఉంటుంది. ఈ విధంగా టెన్నిస్ కోర్ట్ అయితే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. కొన్ని పదాలకి అర్థాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఈటీఐ ఎలక్వెన్స్ వాయిస్ మనకి ఇప్పుడు కొన్ని వివరాలు మీకు చెప్పడం కోసం సహాయపడుతుంది. కొన్ని పదాలకి అర్థాలు మనం తెలుసుకుందాం. ఈ గేమ్లో ఉపయోగించే కొన్ని పదాలకి అర్థాలు మనం తెలుసుకుందాం. For him, it's RS. Okay. What is called as adversary? Adversary అంటే ఏమిటి? ఈ గేమ్ ఆడేటప్పుడు మన యొక్క ఆపోనెంట్ ప్లేయర్ని అడ్వర్సరీ అని అంటారు. మనకి ఆపోనెంట్ ప్లేయర్గా మన మొబైల్ ఆడుతూ ఉంటుంది, మన మొబైల్ మనకి అడ్వర్సరీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మన యొక్క ప్రత్యర్థి ఆటగాడిని మనం అడ్వర్సరీ అని అంటాము. What is called the serving? సర్వింగ్ అంటే ఏంటి? సర్వ్ లేదా సర్వింగ్ అంటే
టెన్నిస్ బాల్ని విసరడాన్ని సర్వ్ చేయడం అని అంటారు, సర్వింగ్ చేయడం అని కూడా అంటారు. ఈ గేమ్లో మన యొక్క అడ్వర్సరీ అంటే మన ఆపోనెంట్ ప్లేయరు ఎల్లప్పుడూ కూడా బాల్ని సర్వింగ్ చేస్తారు, బాల్ని విసురుతూ ఉంటారు. మనం ఈ గేమ్లో సర్వింగ్ చేయము, ఎల్లప్పుడూ కూడా ఎప్పుడూ కూడా మన ఆపోనెంట్ ప్లేయరే సర్వింగ్ చేస్తారు ఈ గేమ్లో. బయట ఆడే గేమ్లో ఎవరై ఇద్దరు కూడా రెండు టీమ్స్ కూడా సర్వింగ్ చేస్తూ ఉంటాయి, కానీ ఈ గేమ్లో ఆల్వేజ్ మన ఆపోనెంట్ ప్లేయరే సర్వింగ్ చేస్తూ ఉంటారు. సర్వింగ్ అంటే బాల్ విసరడం. ఇక హిట్టింగ్ అంటే ఏంటి? విసిరినటువంటి బాల్ని ఆపోనెంట్ ప్లేయర్ కొట్టడాన్ని హిట్టింగ్ అంటారు. మన యొక్క ఆపోనెంట్ ప్లేయరు సర్వింగ్ చేస్తారు, సర్వింగ్ చేసినటువంటి బాల్ స్క్రీన్ మిడిల్లో ఉండే నెట్ దాటి మన వైపు వస్తుంది. మన వైపు వచ్చిన బాల్ని మనం కొట్టాలి బ్యాట్తో, టెన్నిస్ బ్యాట్తో. ఈ విధంగా కొట్టడాన్ని హిట్టింగ్ అంటారు. హిట్టింగ్ అంటే కొట్టడం. ఇక మనం హిట్ చేసినటువంటి బాల్ టెన్నిస్ నెట్, టెన్నిస్ కోర్ట్లో మధ్యలో ఉండే నెట్ దాటి అవతల ప్లేయర్ యొక్క కోర్టులో పడుతుంది. ఆపోనెంట్ ప్లేయరు తన యొక్క టెన్నిస్ బ్యాట్తో బాల్ని కొడుతూ ఉంటారు. బాల్ని కొట్టగానే మళ్ళీ మన కోర్టులోకి నెట్ దాటి టెన్నిస్ బాల్ వస్తుంది. ఈ విధంగా సింపుల్గా చెప్పాలంటే హిట్టింగ్ అంటే బాల్ని టెన్నిస్ బ్యాట్తో కొట్టడం. పాయింట్ అంటే ఏంటి? పాయింట్ ఎవరికి ఏ విధంగా వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈ విధంగా సర్వింగ్ చేసినప్పుడు కనుక మనం టెన్నిస్ బ్యాట్తో బాల్ని కొట్టలేకపోతే మన ఆపోనెంట్ ప్లేయర్కి పాయింట్ వస్తుంది. ఫస్ట్ మనకి ఈ గేమ్లో ఆపోనెంట్ ప్లేయర్ సర్వింగ్ చేస్తారు, సర్వింగ్ చేసినప్పుడు బాల్ విసిరినప్పుడు మనం ఆ బాల్ని కొట్టి అవతల కోర్టులోకి పంపించాలి, ఆపోనెంట్ ప్లేయర్ కోర్టులోకి పంపించాలి మనం. అలా పంపించకుండా కొట్టలేకుండా వదిలేస్తే ఆపోనెంట్ ప్లేయర్కి పాయింట్ వస్తుంది. మనం కొట్టలేకపోతే మన ఆపోనెంట్ ప్లేయర్కి పాయింట్ వస్తుంది. మనం కొట్టినటువంటి బాల్ని తిరిగి మన ఆపోనెంట్ ప్లేయరు తన బ్యాట్తో కొట్టలేకపోతే మనకి పాయింట్ వస్తుంది. మనం కొట్టలేకపోతే మన ఆపోనెంట్ ప్లేయర్కి పాయింట్ వస్తుంది, మన ఆపోనెంట్ ప్లేయర్ కొట్టలేకపోతే మనకి పాయింట్ వస్తుంది. బాల్ కోర్టు బయటకు వెళ్ళిపోయినా, నెట్లో చిక్కుకుపోయినా, ప్లేయర్ బాల్ని కొట్టలేకపోయినా పాయింట్ అనేది వస్తుంది. ఇది పాయింట్స్ ఏ విధంగా వస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. ఇక లాస్ అంటే ఏంటి? ఒక ప్లేయర్కి ఎటువంటి పాయింట్స్ రాకుండా ఉండటాన్ని, 0 పాయింట్స్తో ఉండటాన్ని లాస్ అని చెప్పుకోవచ్చు. ఇక లీడ్ అంటే ఏమిటి? లీడ్ అంటే ముందంజలో ఉండడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లీడ్ అంటే సింపుల్గా ఒక ఉదాహరణ చూద్దాం. మనకి 15 పాయింట్లు ఉన్నాయి, మన ఆపోనెంట్ ప్లేయర్కి 30 పాయింట్లు ఉన్నాయి. ముందంజలో మన ఆపోనెంట్ ప్లేయర్ ఉన్నారు, సో మన ఆపోనెంట్ ప్లేయర్ లీడ్లో ఉన్నట్లు అర్థం. లీడ్ అంటే ఎక్కువ పాయింట్లతో ముందంజలో ఉండడాన్ని లీడ్ అని చెప్పుకోవచ్చు. డ్యూస్ అంటే ఏంటి? డ్యూస్ అంటే ఇద్దరికి సమానంగా పాయింట్లు రావటాన్ని డ్యూస్ అని చెప్పుకోవచ్చు. సింపుల్గా ఒక ఉదాహరణ చెప్పడానికి, మనకి 40 పాయింట్లు వచ్చాయి, మన ఆపోనెంట్ ప్లేయరు ఒక పాయింట్ సాధించి 40 పాయింట్లకి వచ్చాడు. ఇప్పుడు ఇద్దరికి చెరో 40 పాయింట్లు ఉన్నాయి, ఈ పాయింట్లు సమానంగా ఉన్నాయి కాబట్టి దీన్ని డ్యూస్ అని అంటారు.
డ్యూస్ అంటే సమానంగా పాయింట్లు కలిగి ఉండటాన్ని డ్యూస్ అంటారు. What is called as advantage? అడ్వాంటేజ్ అంటే ఏంటి? మరొక పాయింట్ గనక సాధిస్తే గేమ్ విన్ అయ్యే ఛాన్స్ కలిగి ఉండటాన్ని అడ్వాంటేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనకి డ్యూస్ అయిన తర్వాత అంటే సమానంగా పాయింట్లు సాధించిన తర్వాత వరుసగా ఎవరైతే 2 పాయింట్లు సాధిస్తారో వాళ్ళు గేమ్ విన్ అవుతారు. సమానంగా పాయింట్లు ఉన్నప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. మనకి 40 పాయింట్లు ఉన్నాయి, మన ఆపోనెంట్ ప్లేయర్కి 40 పాయింట్లు ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్ని డ్యూస్ అంటారు. మనం ఒక పాయింట్ సాధించాం ఈ టైంలో, అప్పుడు మనకి అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. అప్పుడు మనకి కామెంటరీలో యూ హ్యావ్ ది అడ్వాంటేజ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అడ్వాంటేజ్ అంటే మనకి గేమ్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది అని అర్థం. మనం ఒక పాయింట్ సాధించాం డ్యూస్ అయిన తర్వాత, మళ్ళీ మరొక పాయింట్ మనం సాధించినట్లయితే ఆ గేమ్ మనం విన్ అవుతాం. ఇది అడ్వాంటేజ్ అంటే. ఈ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు మన ఆపోనెంట్ ప్లేయరు గనక పాయింట్ సాధిస్తే అప్పుడు మళ్ళీ డ్యూస్ అవుతుంది. గేమ్ ఆడితే మీకు ఇది మరింత క్లారిటీగా అర్థమవుతుంది. గేమ్ అంటే ఏంటి, సెట్ అంటే ఏంటి? గేమ్ అన్నా సెట్ అన్నా ఒకటే. ఇక్కడ ఈ గేమ్లో మనకి ఎవరైతే వరుసగా సింపుల్గా 4 పాయింట్లు ఎవరైతే వరుసగా సాధిస్తారో వారు గేమ్ విన్ అవుతారు. మొదటిసారి పాయింట్స్ సాధిస్తే 15 పాయింట్స్, రెండవసారి పాయింట్స్ సాధిస్తే 30 పాయింట్స్, మూడోసారి సాధిస్తే 40, నాలుగోసారి సాధిస్తే గేమ్. కనీసం 4 పాయింట్లు ఎవరైతే వరుసగా సాధిస్తారో వాళ్ళు గేమ్ విన్ అవుతారు. అది గేమ్, దాన్నే సెట్ అని కూడా అంటారు. మనకి పాయింట్స్ చెప్పేటప్పుడు కానీ సెట్స్ చెప్పేటప్పుడు కానీ ఫస్ట్ మనం ఎన్ని విన్ అయ్యామో చెప్పి తర్వాత మన ఆపోనెంట్ ప్లేయర్ ఎన్ని విన్ అయ్యారో ఆ నెంబర్ చెప్పడం జరుగుతుంది. ఇందులో మనకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇక What is called as match? Match అంటే ఏంటి? What are rules? Rules ఏంటి? ఈ గేమ్లో 6 గేమ్స్ లేదా 6 సెట్స్ ఎవరైతే ఫస్ట్ విన్ అవుతారో వాళ్ళు మ్యాచ్ విన్నర్ అవుతారు. 6 సెట్స్ గెలుచుకోవడాన్ని మ్యాచ్ అంటారు, మ్యాచ్ విన్నింగ్ అంటారు. ఈ గేమ్ ఏ విధంగా ఆడాలి అంటే, ఈ గేమ్లోకి ఎంటర్ అయ్యే ముందు టాక్ బ్యాక్ లేదా వాయిస్ అసిస్టెంట్ ఏది ఉపయోగిస్తే అది ఆఫ్ చేయాలి. ఐకాన్ పైన అంచనాగా టచ్ చేసి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ నుండి రైట్కి సింగిల్ ఫింగర్తో 2 టైమ్స్ స్వైప్ చేయాలి. అప్పుడు గేమ్లోకి మనం ఎంటర్ అవుతాం. గేమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనకి ఫస్ట్ సెట్ మనం ఆడుతామన్నమాట. ఫస్ట్ మన యొక్క అడ్వర్సరీ బాల్ సర్వింగ్ చేస్తారు. బాల్ మన కోర్టులోకి వస్తుంది. స్క్రీన్ మిడిల్లో, బాటంలో, స్క్రీన్ మిడిల్లో బాటంలో ఫింగర్ని ఉంచి రైట్కి లెఫ్ట్కి ఫింగర్ని వేగంగా జరుపుతూ ఉండాలి. ఎటువైపు అయితే బాల్ వస్తుందో ఆ బాల్ వచ్చే దగ్గర వైబ్రేషన్ స్ట్రాంగ్గా వస్తుంది. వైబ్రేషన్ వచ్చిన దగ్గర మన ఫింగర్ని ఉంచాలి.
వైబ్రేషన్ ఎటువైపు అయితే స్ట్రాంగ్గా వస్తుందో అటువైపు మన ఫింగర్ని జరపాలి. ఆ విధంగా వైబ్రేషన్ వచ్చిన దగ్గరికి మనం ఫింగర్ని జరిపినప్పుడు బాల్ అనేది బ్యాట్తో హిట్టింగ్ అవుతుంది. మనం బాల్ని హిట్ చేసినప్పుడు సౌండ్ ఎక్కువగా వస్తుంది. మన ఆపోనెంట్ ప్లేయర్ బాల్ని హిట్ చేసినప్పుడు సౌండ్ కొంచెం తక్కువగా వస్తుంది. సో ఈ విధంగా సో ఫ్రెండ్స్, ఈ గేమ్ ఓపెన్ చేసే ముందు మీరు టాక్ బ్యాక్ ఆఫ్ చేయవలసి ఉంటుంది. అందుకోసం మీరు ఫస్ట్ గేమ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ యొక్క ఐకాన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ టచ్ చేసి యాప్ నేమ్ వినగానే ఆ ప్లేస్లో ఫింగర్ని పైకి తేల్చి ఫింగర్ని అక్కడే ఉంచాలి. తర్వాత టాక్ బ్యాక్ ఆఫ్ చేయాలి. టాక్ బ్యాక్ ఆఫ్ చేయడం కోసం రెండు షార్ట్కట్ కీస్ ఉన్నాయి. అవి ఒకటి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, 2 or 3 seconds లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోవడం. రెండవ షార్ట్కట్కి వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్ ఒకేసారి ప్రెస్ చేసి టాక్ బ్యాక్ ఆఫ్ చేయడం. వాయిస్ అసిస్టెంట్ కనుక మీరు ఉపయోగిస్తున్నట్లయితే వాయిస్ అసిస్టెంట్ ఆఫ్ చేయడం కోసం, ఆన్ చేయడం కోసం కూడా ఈ షార్ట్కట్ కీస్ మీరు ఉపయోగించవచ్చు. నేను ఆల్రెడీ ఈ గేమ్ ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాను, ప్లేస్టోర్లో ఉన్నాను. ప్లేస్టోర్లో నేను ఇక్కడ ఓపెన్ బటన్ కోసం ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎస్, ఓపెన్ బటన్ నాకు దొరికింది. ఇప్పుడు నేను టాక్ బ్యాక్ ఆఫ్ చేయడం కోసం వాల్యూమ్ అప్ అండ్ పవర్ బటన్ ఒకేసారి ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేశాను, టాక్ బ్యాక్ ఆఫ్ అయింది. ఓపెన్ బటన్ ప్రెస్ చేశాను. ఈ గేమ్ ఆడడం కోసం టాక్ బ్యాక్ సస్పెండ్ చేయాలి అని చెప్పేసి మనకి ఫస్ట్ ఒక డైలాగ్ వచ్చింది, తర్వాత మ్యూజిక్ వస్తుంది. యాప్ అయితే మనం ఓపెన్ చేస్తాం. గేమ్లోకి ఎంటర్ అవ్వడానికి ఫస్ట్ మనం లెఫ్ట్ నుండి రైట్కి 2 times సింగిల్ ఫింగర్తో స్వైప్ చేయాలి. 1, 2. టెన్నిస్ బాల్. The winner of 6 games will win the match. You are located at the bottom of the screen. Your opponent is on top of the screen. Your adversary will always serve. Place your finger at the bottom of the screen. Swipe left and right to locate the ball. The closer you are finding the ball, the stronger your device will vibrate. Let the match begin. So friends, ఫింగర్ ని స్క్రీన్ మిడిల్లో బాటంలో హోమ్ బటన్ పైన నేను పెడుతున్నాను. లెఫ్ట్కి రైట్కి వేగంగా స్వైప్ చేస్తున్నాను. వైబ్రేషన్ ఎటువైపు వస్తే అటువైపు నేను వేగంగా స్వైప్ చేస్తున్నాను. ఈ సౌండ్ మీరు గమనించవచ్చు, నేను బాల్ని హిట్ చేస్తున్నాను. మనం ఒక పాయింట్ సాధించాం. 15 loss ఉన్నాం, మనం లీడ్లో ఉన్నాం. మనకి 15 points వచ్చాయి. లెఫ్ట్కి రైట్కి వేగంగా 30. Love, you have the lead. You have a point. 40. Love, you have the lead. Point for the adversary. Oh no, miss ayam. 40. మన ఆపోనెంట్ ప్లేయర్ కి you have the lead. పాయింట్ వచ్చింది. 15-40 తో ఉన్నాం. మనం ఒక పాయింట్ సాధిస్తే ఈ గేమ్ విన్ అవుతాం. 40 points తర్వాత మనం గేమ్ విన్ అయ్యాం. మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ మ్యూజిక్ మనం విన్ అయ్యామని చెప్పేసి చూపిస్తుంది. 1-0. You have the lead. సెట్ స్కోర్ 1-0. మనం 1, మన ఆపోనెంట్ ప్లేయర్ 0. మనం లీడ్లో ఉన్నాం. మళ్ళీ ఆడుతున్నాం. లెఫ్ట్కి రైట్కి వేగంగా 15. Love, you have the lead.
point for the adversary. Adversary ki point vachindi manu miss ayyam. 15. 15 15 samananga undannamata. Point for the adversary. Oh, no. Miss ayyam. 30. Your opponent has the lead. మన opponent player lead లో ఉన్నారు. 15-30 తో ఉంది మ్యాచ్. Points. You have a point. Okay. 30-30 equal గా ఉంది. Oh no. Adversary. 30-40. Your opponent has the lead. మన opponent player lead లో ఉన్నారు. 30-40 తో ఉంది మనం 30. Yes. Deuce అయింది. Equal points. 40-40 తో ఉంది ఇప్పుడు. ఇప్పుడు మనం పాయింట్స్ సాధిస్తే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు మనం వరుసగా రెండు పాయింట్లు సాధిస్తే మనం గేమ్ విన్ అవుతాం. యూ హ్యావ్ ది అడ్వాంటేజ్. Yes, మనకి అడ్వాంటేజ్ ఉంది. పాయింట్ ఫర్ ది డ్యూస్ అయింది. మన ఆపోనెంట్ ప్లేయర్ పాయింట్ సాధించారు. ఆపోనెంట్ ప్లేయర్ పాయింట్ సాధించారు. మన ఆపోనెంట్ ప్లేయర్కి అడ్వాంటేజ్ ఉంది. మనం పాయింట్ సాధించాం. డ్యూస్ అయింది. సమానమైంది. మనం పాయింట్ సాధించాలి ఇప్పుడు. ఎలా You have the advantage. మనకి అడ్వాంటేజ్ ఉంది. ఇప్పుడు పాయింట్ సాధిస్తే మనం గేమ్ విన్ అవుతాం. You have a point. Yes, పాయింట్ సాధించాం. గేమ్ విన్ అయ్యాం మనం. థ్యాంక్ యూ ఆడియన్స్. సెట్ స్కోర్ చూద్దాం. సెట్ స్కోర్స్ 2-0. You have the lead. 2-0 తో మనం లీడ్ లో ఉన్నాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం యాక్సెసిబుల్ టెన్నిస్ అనే ఈ గేమ్ ఆడుతూ ఎంజాయ్ చేయవచ్చు. ఈ గేమ్ మీరు ఆడండి, ఎంజాయ్ చేయండి. మీరు నేర్చుకున్న విషయాల్ని, మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ ట్యుటోరియల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో, ఫేస్బుక్లో ఈ వీడియో లింక్ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మీకోసం ఇటువంటి మంచి వీడియో అప్డేట్స్ మరెన్నో తీసుకువస్తాను. ఇక మీ వద్ద నుండి సెలవు తీసుకునే ముందు మీకు ఒక సింపుల్ టెక్నిక్ చెప్పబోతున్నాను. ఈ గేమ్ ఆడటం కోసం, ఈ గేమ్లో విన్ అవ్వడం కోసం, మీ యొక్క ఫింగర్ని స్క్రీన్ మిడిల్లో బాటంలో పెట్టాలి. అంటే హోమ్ బటన్కి కొంచెం పైన పెట్టాలి. బాల్ వస్తున్నప్పుడు ఫింగర్ని వేగంగా కుడివైపు ఎడమవైపు జరపాలి. వైబ్రేషన్ ఎటువైపు అయితే వస్తుందో అటువైపు ఫింగర్ని జరపాలి. వైబ్రేషన్ ఎటువైపు అయితే స్ట్రాంగ్గా వస్తుందో అటువైపే ఫింగర్ని జరపాలి. వైబ్రేషన్ స్ట్రాంగ్గా వచ్చిన దగ్గర ఫింగర్ని ఉంచాలి. ఈ విధంగా స్వైపింగ్ చేస్తూ ఉంటే బాల్ అనేది హిట్టింగ్ అవుతుంది. ఇది సింపుల్ టెక్నిక్. ఈ గేమ్లో మీరు గేమ్ విన్ అవ్వడానికి, పాయింట్స్ సాధించడానికి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. జై హింద్.